వాహిని టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం, నేను మీ రమేష్ పోతరాజు. రైట్, కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు 100 రోజులు దగ్గరికైతే వస్తుంది. అయితే ఈ 100 రోజుల లోపలనే జరగాల్సినంత నానా రభసలు అయితే జరుగుతుంది బికాస్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే వాళ్ళు 100 రోజులు కూడా ఆగే పరిస్థితులు లేరు. ఎందుకంటే 15 ఏలిరు, తినేకాడికి తిన్నారు, ఎంజాయ్ చేసేకాడికి చేసిర్రు. 100 రోజులు కూడా వాళ్ళ అధికారం పోయి 100 రోజులు కూడా కాలే, ఆగమాగమవుతురు. ఇక పార్టీ ఊలిపోతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండదిగా అని ఒకళ్ళు అంటారు, మీరు ఎంతమంది ఉన్నారని ఒక మాజీ మంత్రి అంటాడు, ఇక నాకే ముఖ్యమంత్రి పదవులు ఇయ్యి అనే కాడి కూడా పోయింది పరిస్థితి. అయితే ఈ వ్యాఖ్యల వెనకాల కూడా ఎట్లాంటి అర్థాలు దాగి ఉన్నాయి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా ఇక్కడ ఈరోజు మన టాపిక్లో మెయిన్ వచ్చేసి హరీష్ రావు గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ రోడ్డున పడ్డాక పతనావస్థలకు పోయిన తర్వాత వినబడుతున్న ఒకే ఒక పేరు హరీష్ రావు. మరి ఎందుకు అంతగానో వినబడుతుండు? 15 అధికారంలో ఉన్నప్పుడు రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత హరీష్ రావు ఫోటో ఏమైంది? హరీష్ రావు ఏమైపోయాడు? ఇప్పుడు ఎందుకు అంతగానం కనిపిస్తుండు? ఒకసారి దాని వెనకాల ఉన్న పచ్చి నిజాలు మాట్లాడుకుందాం మనం. అదును చూసిన హరీష్ రావు అని ఒక హెడ్లైన్ పెట్టుకున్నాం మనం. అంటే అదును చూసిన హరీష్ రావు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రోడ్డున పడడం వల్ల ఎక్కువ సంతోషపడుతున్న వాళ్ళు ఎవరో తెలుసా మీకు? అడిగితే ఏమని చెప్తారు? కాంగ్రెస్లో, బీజేపీలో, లేకపోతే తెలంగాణ ప్రజలు అంటారు. లేదు లేదు లేదు, అందరికంటే ఎక్కువ సంతోషపడుతుంది మాజీ మంత్రి, ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాత్రమే. ఎందుకంటే ఎక్కడైతే వాతావరణం అంతా చల్లగా ఉంటుందో అక్కడ ఎలివేట్ కావడానికి ప్రయత్నించే వ్యక్తి హరీష్ రావు. సో ఎలివేషన్ అనేది కోరుకుంటాడు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మొదటి 5 ఏళ్ళు అయితే ఎలివేట్ అయ్యింది, కానీ తర్వాత ఆయన దొక్కేసారు. వాళ్ళ బామ్మరిది, వాళ్ళ మామ కలిసి ఎక్కడ ఫోటో రానియలేరు. ఆయనకు ఇంపార్టెన్స్ అంత తగ్గిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు రోడ్డున పడ్డాక ఆయన ఇంపార్టెన్స్ పెరిగిపోయింది, ఆయనే దిక్కేయండు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి. ఇక్కడ పార్టీలో చాలా కీలకమైపోయాడు. అసెంబ్లీలో మాట్లాడాలన్నా ఆయనే, నిన్న చూశారు అసెంబ్లీ, ఆయన కాపీ చెప్పారు. అంటే ఏదైనా కొట్లాడకు వచ్చేసరికి హరీష్ రావు కాపీ చెప్తారు పాపం. అది ఇంతవరకు ఇదివరకేం మిగతా ఏమని ఉంటేమో అయ్య కొడుకులు, లేకపోతే వాళ్ళ మరదలు మన కవితక్క వీళ్ళే చూసుకోరు కథాకారకం అంతా. ఒక్క కాళేశ్వరం విషయంలో ఈయనకు జనం వదిలిపెట్టినట్టు తెలిసింది, కానీ మరి అది కూడా ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. సో అసెంబ్లీలో ఆయన కొట్లాడాలి, అసెంబ్లీ ప్రాంగణంలో ధర్నాలు చేయాలంటే ఆయననే. ఇక ధర్నాలు చేసి అండ్ ఇప్పుడు కొత్త వాదన వినబడుతుంది బీఆర్ఎస్ పార్టీలో. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా హరీష్ రావుని నియమించాలి అనే ఒక మెసేజ్లు అయితే చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇవన్నిటికీ కారణాలు ఏంటి? వాటితో పాటు ఒక్కటి దాని అసెంబ్లీకి అనే ఒక వీడియో ఇప్పుడు ఇందాక వచ్చింది, మీకు చూపిస్తా. ఈ 2 వీడియోలు చూపిస్తా, దీని వెనకాల ఒక పెద్ద కుట్ర దాగి ఉంది, మీకు చూపించే ప్రయత్నం చేస్తా. చూడండి, ఇది మీరు ఆల్రెడీ మార్నింగ్ న్యూస్లో చూసారు. ఇది అంటే అసెంబ్లీ ప్రాంగణంలో హరీష్ రావు నినాదాలు ఇస్తూ ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసుల రాజ్యం అనుకుంటా. అంటే మొత్తానికి ఇన్ని రోజులకు వాళ్ళు గ్రౌండ్కి వచ్చిరు, అసలు నిరసనలకు ఉన్న ఆ బలం ఏందో ఇలా తెలిసి వచ్చింది. సో ఓవరాల్గా కేటీఆర్ వెనుక నిలబడ్డాడు. ఇలా వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఎంతోమంది నిరసనలు తెలుపుదామన్న నిరసనలు తెలుపుకునే హక్కు లేకుండా పోయింది. అక్కడక్కడ అడపాదడప చేయాల్సినా కూడా వాళ్ళని మీరు పట్టించుకోలే. ఆ డైలాగ్స్ అయితే బాగా గుర్తున్నాయి హరీష్ రావుకి. ఇక ఇంకొక వీడియో చూడు, జూమ్ చేసుకో. మీకు మళ్ళీ వినిపిస్తా, మీరు ఒక్కరు చాలా మీరు ఎక్కువ మీరు ఒక్కరు చాలన్న అసెంబ్లీకి మీరు ఒక్కరు చాలని చెప్పేసి హరీష్ రావు కారు ఎంబడ ఒక కార్యకర్త పరిగెడుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాలని ఒకరి కామెంటు, ఒక్కటి చాలన్నా మీరు అసెంబ్లీ కానీ రెండొకరు. అంటే ఈ 2-3 రకాల ఈ ప్రచారం ఏదైతే ఉందో దీని వెనకాల ఖచ్చితంగా హరీష్ రావే ఉన్నాడనేది మన యొక్క అనుమానం. ఎందుకంటే ఎవరైతే ఏ పార్టీ అయితే నన్ను ఫస్ట్ గెలవడానికి వాడుకుందో, తర్వాత ఏ పార్టీ అయితే సుఖాల్లో పీక్స్లో ఉన్నప్పుడు నన్ను మర్చిపోయిందో, ఇప్పుడు అదే పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు రోడ్డున పడ్డప్పుడు నన్ను ఎలివేడియాలి, నన్ను నేనే దిక్కైనా అని చెప్పేసి ప్రకటించుకునే పరిస్థితి ఇది. ఇదే అదును చూసిండు హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీని చేజిక్కించుకోబోతున్నాడనే సంకేతాలు అయితే ఈ వరుసగా వాళ్ళ కార్యకర్తల యొక్క కామెంట్లను బట్టి మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ఇది బాగా గమనించండి మీరు. ఇప్పటి నుంచి
బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ వైఖరిని కానీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న నిరసనలు కానీ ఒకసారి క్లీన్గా అబ్జర్వ్ చేయండి, ఏం జరుగుతుందో మీకు క్లియర్గా అవగతమవుతుంది. ఎందుకంటే వరుసగా అసెంబ్లీలో కానీ ఇంకెక్కడ కానీ ఆయనే రొల్లు పెడుతున్న పరిస్థితి, ఆయనే అధికార పార్టీని కౌంటర్ చేస్తున్న పరిస్థితి. దీని వెనకాల ఇక సమయం వచ్చింది. ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీని, అప్పుడు కదా చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు టైంకి నిజంగా వెన్నుపోటు పెడితే అట్లాంటి చెడ్డ పేరు వస్తా అని ఇన్ని రోజులు ఆగండి, కానీ వెన్నుపోటు కంటే పెద్ద ద్రోహం అయితే తలబెట్టబోతుండు. ప్రేమ ప్రేమ అనే ఒక ఒక ముసుగులో బీఆర్ఎస్ పార్టీని కాపాడుతున్నా అని చెప్పే ఒక ముసుగులో బీఆర్ఎస్ పార్టీని గుప్పెట్లో పెట్టుకోవడానికి హరీష్ రావు ప్రయత్నాలు చేస్తున్నాడు. సో మరికొద్ది రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మొత్తం హరీష్ రావు చేతుల్లోకి వెళ్ళబోతోంది. కేటి రామారావు గారు మీరు ముఖ్యమంత్రి అయితానికి కలలే అన్నారు. మీరు ముఖ్యమంత్రి కాదు కదా, మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా కొనసాగడం కష్టమే కనబడుతుంది. కేసీఆర్ ఇంకా ఆయనతో కూడా చేత కాకుండా అవుతుండు, నాలుగైదు ఇంకో నాలుగైదు సభలు అటెండ్ అవుతాడు కావచ్చు, పూర్తిగా చేత కాకుండా అయితే కేటీఆర్కు. ఎందుకంటే ఇగో హరీష్ రావు లేక బార్కెట్ల కాళ్ళు ఇలా వాడి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం అని అలవాటు లేకపోయా కనీసం హరీష్ రావు చేసినంత ఉద్యమం చేయకపోతేవి. హరీష్ రావుకున్నంత రోడ్ సైడ్ ఈ ఏదైతే ఉద్యమాలు ఈ సోకాల్డ్ ఈ కొట్లాటలకు సంబంధించిన నాలెడ్జ్ ఏదైతే ఉందో, అండ్ కుట్ర రాజకీయాల విషయంలో కూడా అడ్మినిస్ట్రేషన్ విషయంలో కూడా ఇలా చెప్తూ పోతే రాజకీయాలలో కేటీఆర్ అయితే హరీష్ రావు ముందు ఖచ్చితంగా వెలవెలబోతుందని మాత్రం మనకు అర్థమవుతుంది. ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ మూడు పార్టీగా విడిపోబోతుందని ఒక లేటెస్ట్ కామెంట్ మనం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజే కామెంట్ చేసిండు. బీఆర్ఎస్ పార్టీ అంటే మూడు ముక్కలు కాబోతుంది, ఒకటి కవిత వంచుకుంటుంది ఒక ముక్క, ఒక ముక్క కేటీఆర్ చేతిలో, ఒక ముక్క హరీష్ రావు చేతిలో అని చెప్పేసి. వీళ్ళంతా కాంగ్రెస్ విడకూడదాం, కాంగ్రెస్ ముక్కలు ముక్కలు చేద్దామని కాలుగంటున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ఏ ముక్కలు ముక్కలు కాబోతుందనే వార్తలు వరుసగా కథనాలు అయితే వస్తున్నాయి. సో ఇది ఓవరాల్గా హరీష్ రావు చేస్తున్నటువంటి కుట్ర అని చెప్పుకోవచ్చు. మనం మొత్తంగా ఎక్కడ మూలు పెట్టరు అక్కడికి చాయిరు బీఆర్ఎస్ వాళ్ళు రోడ్ల మీద. మీకు నైట్ కూడా చెప్పిన కదా, బీజేపీ వాళ్ళు పాప ముగ్గురంటే ముగ్గురే ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మన ఈటల రాజేందర్ ముఖం చూడలేక అరే మమ్మల్ని విభేదించి బయట పోయినోడు, మా అధికార పార్టీ బలం మొత్తం వ్యవస్థ మొత్తం అక్కడ పెట్టినా కూడా గెలిచిండు, ఆయన ముఖాన్ని నేను ఎట్లా ఫేస్ చేయాలని చెప్పేసి ఈటల రాజేందర్ను బీజేపీ ఎమ్మెల్యే మొత్తం సెషన్ మొత్తం సస్పెండ్ చేసిరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు మనల్ని తిట్టి మన ముందట ఎదిగిన ఒక రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి కావడంతో ఆయన ఎదుర్కోలేక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ అసెంబ్లీకి ఇవ్వని పరిస్థితి. పోదు ఇక అసెంబ్లీ జరుగుతుంటే ప్రశ్నలు, మీరేమో ప్రతిపక్షాలకు సమయం కూడా ఇవ్వలే. ఇప్పుడున్న అధికార పార్టీ ప్రతిపక్షాలు కుసేపెడతామని బల్మీటికి క్లాసులు చెప్పమని చెప్తాం, మీరు కూసోవాలి, మీరు మాట్లాడాలి, మీకే మైకిత్తామని చెప్తున్నప్పటికీ కూడా అవి ఎగ్గొట్టి బయటకు వచ్చి ఇక మన ఏబీవీపీ ఏఎస్ఎఫ్ఐ దాని ఎస్ఎఫ్ఐ అట్లాంటి స్టూడెంట్ యూనియన్ల లెక్క రోడ్ల మీద దాన్ని ఏమంటారు ధర్నాలు చేస్తున్న పరిస్థితి లెక్క అసెంబ్లీలో పోయి లోపల సెషన్ నడుతుంటే బయట ధర్నాలు చేయబడుతుంది. మిమ్మల్ని ఎవరు అన్నారు లోపల పోయి మాట్లాడుంటారు, లోపల మాట్లాడడానికి సబ్జెక్ట్ లేక బయటకు వచ్చి మీరు అసెంబ్లీ ప్రాంగణంలో వెళ్ళిపెడతారు. సో ఇది ఓవరాల్గా ఎక్కడి నుంచి ఎక్కడికి బీఆర్ఎస్ పార్టీ పతనమైందో మనం చూస్తున్నాం. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏది శాశ్వతం కాదు. సో మీరే కమెంట్ల రూపంలో చెప్పండి, మనం చెప్పిన ప్రెడిక్షన్ ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంది, బీఆర్ఎస్ పార్టీని హరీష్ రావు మన హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడా అంటే మీరు అవునంటారా కాదంటారా, లేదా వేరే బీజేపీ పార్టీలో పోతారనుకుంటారా, హరీష్ రావు ఏం చేయబోతున్నాడు, బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, హరీష్ రావు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది కమెంట్ల రూపంలో తెలియజేయండి. స్టే ట్యూన్ వాహిని టీవీ, నేను మీ రమేష్ పోతరాజు.